నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా అడగర్లోకి తీసుకొచ్చేసారండి. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఓళ్ళు ఏం అడుగుతున్నారంటే అక్కడ అలా టార్చర్ పెడతారా, అక్కడ అలా చేయాలా, నువ్వు పడుకుండేదేంటి, నువ్వు కూర్చుండేదేంటి అని అడుగుతున్నారు తప్ప అసలు మన ఇండియన్స్ ఎందుకు వెళ్తున్నారు వేరే కంట్రీ అని ఒక్కళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు. నేను మీడియాని డైరెక్టర్గా అడుగుతున్నాను. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నా, ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి. మన ఇండియా డెవలప్ అవుతులేదు కదా, అందుకే ఇంత దూరం వచ్చి మేము వర్క్ చేసుకున్నాం. స్టడీ ఉన్న కుర్రోలు కూడా బోలు చదువులు చదివి కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నాం ఇక్కడ ఇంత దూరం. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక్కడ ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఈరోజు మొన్న రీసెంట్గా మీరు చూసే ఉంటారు, శివ అనే వ్యక్తి కువైట్ వచ్చి ఎడార్లో చాలా ఇబ్బందులు పడటంతో ఇబ్బందులు పడ్డాడు. తను తన ఇబ్బందులు పడి ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆందోళన బయటపెట్టి మీడియాకు తెలియజేశాడు. నారా లోకేష్ సార్ కూడా రియాక్ట్ అయ్యి అతని మీద తన కువైట్ ఇండియా ఎంఎస్సీతో మాట్లాడి తను అయితే ఇంటికి చేరడం జరిగింది. తనైతే ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాడు. మరొక వీడియో బయటపడింది మామ, సౌదీ అరేబియా నుండి ఒక వ్యక్తి అయితే తన బాధని సెల్ఫీ వీడియో ద్వారా తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాడు టిక్టాక్లో. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఈ వీడియో, మీరు కూడా ఒకసారి చూడండి. నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడార్లోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడార్లోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడార్లోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది ఉండి చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సహాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. ఆ విధంగా ఉంటుంది మామ గల్ఫ్ కంట్రీలో వచ్చినప్పుడు. ఈ సౌదీ అరేబియానే కాదు, ఒక వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో తీయడం వల్ల ఇలాగే అందరు రియాక్ట్ అవుతారని నా ఒపీనియన్. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఉండేవారు, లేకపోతే ఏదో తిప్పలు పడి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల ఒక తను ఇప్పుడు శివ అనే వ్యక్తి అప్లోడ్ చేశాడు సోషల్ మీడియాలో, అది వైరల్ అయ్యి తనకి హెల్ప్ జరిగిందని ఇంకొంతమంది అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇతను కష్టం లేదని నేను అన్నాను. కష్టం ఉండే ఉంటుంది, చెప్పలేము. అక్కడ వర్క్ ఎలా ఉందో, తన సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేము. కాబట్టి దాని గురించి అయితే నేను చెప్పలేను. కానీ ఇలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ విధంగా వైరల్ ఆ విధంగా ఎంతమందినని మన ఇండియాకి తీసుకొస్తారు చెప్పండి. ముందు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు గల్ఫ్ కంట్రీలో వచ్చే ముందు. కష్టం ఎవరికైనా ఉంటుంది. తను వచ్చి ఇప్పుడు సెల్ఫీ వీడియో పెట్టే అతను వచ్చి అయితే వచ్చి 8 రోజులు అయిందంట. 8 రోజులకే తనకి అక్కడ కష్టం అని చెప్తున్నాడు. ఈ 8 రోజులు 4 రోజులు అంటే ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటో తెలియకుండానే వీడియోలు చేసి పెట్టేసి ఇంటికి నన్ను ఇంటికి తీసుకురండి లేకపోతే చచ్చిపోతానంటే ఎంతమందినని మన గవర్నమెంట్ తీసుకొస్తుంది. మన ఏపీ గవర్నమెంట్ అని ఎక్కడి నుండి అయినా మన ఇండియాలో ఎంతమందిని తీసుకొస్తుంది గవర్నమెంట్ అని నేను అడుగుతున్నాను. అదే ఈ వీడియోలు పెట్టడం వల్ల తనకి హెల్ప్ జరగాలని కోరుకుంటున్నాను. వీడియో ద్వారా హెల్ప్ జరగాలి, కానీ ఇలాగే చాలామంది చేస్తారని నా ఒపీనియన్. అది తనైతే వీడియో పెట్టడం జరిగింది. వీడియో చూసారు కదా, తన బాధను అయితే చెప్పుకున్నాడు తను. ఇలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా మందికి అలాగే ఇంటికి తీసుకురావాలంటే అదైతే సాధ్యం కాని పని. ఈ మీడియాలో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మొన్న శివ అన్న వ్యక్తి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీడియాలో కువైట్లో అలా హింసలు పెడతారు, అలా టార్చర్ పెడతారంటే అన్ని దుక్కులను అలా ఉండదు. ఎందుకో చెప్తున్నాను అంటే మేము కూడా ఇక్కడ కువైట్లోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే తను అక్కడ అలా చేస్తారు, ఇక్కడ ఇలా చేస్తారు, పని ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఓళ్ళు ఏం అడుగుతున్నారంటే అక్కడ అలా టార్చర్ పెడతారా, అక్కడ అలా చేయాలా, నువ్వు పడుకుండేదేంటి, నువ్వు కూర్చుండేదేంటి అని అడుగుతున్నారు తప్ప
అసలు మన ఇండియన్స్ ఎందుకు వెళ్తున్నారు వేరే కంట్రీ అని ఒక్కళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు. నేను మీడియాని డైరెక్టర్గా అడుగుతున్నాను, ఈ సుమన్ టీవీ, ఈ మీడియాలు ఉన్నాయి కదా, TV9 TV5 ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఇక్కడ ఒకవేళనే ఆలోచిస్తున్నారు, ఆ కంట్రీకి వెళ్తే ఎలా బాధలు పెడతారు మన వాళ్ళని తప్ప అంటున్నారు. తప్ప మన వాళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ని న్యూస్ ఛానల్స్ అయితే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, కానీ కువైట్లో అలా ఉండదు. ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అదిని. ఎందుకంటే అంటే పని ఎక్కువ చెప్తారు అక్కడ, వీళ్ళు ఏం చెప్పినా చేయరు. ఎందుకంటే మనం మన అవసరం ద్వారా వచ్చాం, మన పిల్లలు మన అప్పులు మన బాధ్యతల వల్లే ఇంత దూరం వస్తాం మనం వేరే కంట్రీ. కువైట్ కంట్రీ అనే కాదు, దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా, మీరు ఖత్తర్ ఏ కంట్రీకి వెళ్ళినా, ఇతను సేవ్ చేసాం మన అందరం కలిపి. అది ఆయన సేవ్ అయినందుకే హ్యాపీ, అందరం కలిపి సేవ్ చేసాం తన్ని. కానీ అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాలో పిలిచినప్పుడు అక్కడ ఎలా టార్చర్ పెడతారు, నాకు అది ఉండదు ఇది ఉండదు అంటే, నేను కష్టపడ్డాను కానీ నాకు తెలుసో తెలియక వెళ్ళాను, కష్టం అనిపించింది కాబట్టి నాకు నేను అక్కడ ఉండలేకైతే వచ్చేసాను, మీరైతే వెళ్ళి ముందు ఆలోచించండి ఏజెంట్లు అయ్యి నమ్మినప్పుడు అని చెప్తే అది వేరే రకం. తను అట్లా చెప్తలేదు. ఆ కువైట్లో అలా టార్చర్ పెడతారు ఇలా టార్చర్ పెడతారు అంటే, నెల రోజుల్లో కువైట్ గురించి ఏం తెలిసింది తనకు అసలు, నాకు అర్థం కావట్లా. నెల రోజుల్లో తనకి ఏం తెలిసిందో కువైట్లో గురించి. కువైట్ అనే కాదు, ఇప్పుడు ఇతను చేశాడని మరొక ఆయన చేస్తున్నాడు వీడియో అలాగా. హెల్ప్ చేయొద్దని కాదు, హెల్ప్ చేద్దాం తనకి, చేయొద్దని నేను అంటలా. కానీ ఇలాగ ఒకళ్ళు చేసిన మూలన ఇంకా అలాగే చేసుకుంటా పోతే ఎంతమందికి అట్లా అవుతుంది చెప్పండి మీరే. ఒక్కసారి గల్ఫ్కి వచ్చే ముందు ఏ దేశమైనా అది కువైట్ అవని ఖత్తర్ అవని మస్కట్ అవని ఏ కంట్రీ అయినా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఏజెంట్ల ద్వారా మోసపోకుండా మీకు ఎవరైనా తెలిసిన ఉంటే రమ్మని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. అది చెప్పడం మాత్రం చాలా తప్పు ఈ మీడియాలో అలా చెప్పడం. తను ఇక్కడ చేసుకుని నెల రోజుల్లో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ వీడియో పెట్టిన అతను కూడా 8 రోజులు అయిందంటే, 8 రోజుల్లో తనకు బాగాలేదని ఇంటికి వచ్చేస్తానంటే, అది ఏజెంట్ ద్వారా వచ్చినా ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చినా చాలా ఇబ్బంది వీసా తీసిన వాళ్ళకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీసాలు తీసేవాళ్ళు భయపడుతున్నారు, ఇలాగే గల్ఫ్ కంట్రీలు వచ్చేవాళ్ళు భయపడుతున్నారు ఈ వీడియోలు చూసి. దయచేసి అన్నీ తెలుసుకొని ఇంటర్వ్యూలు చేయండి, మీడియాకు కూడా చెప్తున్నాను నేను. దయచేసి అన్నీ తెలుసుకొని కువైట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని. ఎవరన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదా సీనియర్లు గల్ఫ్ కంట్రీలో, వాళ్ళు కూడా అడిగి అప్పుడు అడగండి ప్రశ్నలు. ఒకవేళ అని అడుగుతున్నారు కానీ అక్కడ జాబ్ లేదు మనకి, ఇండియా డెవలప్ అవుతులేదు కదా, అందుకే ఇంత దూరం వచ్చి మేము వర్క్ చేసుకుంటున్నాం. స్టడీ ఉన్న కుర్రోళ్ళు కూడా చదువు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఈ ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నాం. ఇక్కడ ఇంత దూరం జాబ్స్ ఉంటే ఇంత దూరం రావు కదా మేము కూడా. ఒకసారి ఆలోచించండి మీరు కూడా, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అలా కష్టాలు పెడతారు, అక్కడ ఇది చేస్తారని ప్రతి ఊళ్ళు అడిగేవాళ్ళే తప్ప, మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు మన కంట్రీని వదిలేసి అని ప్రశ్నించే నాదుడు ఎవరు లేరు ఇక్కడ. అది నాకు బాధ అనిపిస్తుంది. చాలామంది చాలా స్టడీలు చేసి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడికి వచ్చి వర్క్ చిన్న చిన్న జాబులు చేసుకొని 40,000-30,000 జాబులు చేసుకొని బతుకుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ఒకసారి ఆలోచించండి. మన ఇండియాని తక్కువ చేసి నేను మాట్లాడతలా, మన ఇండియా అయితే ఎప్పుడు మనకి బెస్ట్ ప్లేస్లోనే ఉంటుంది నాకైతే. కానీ ఈ జాబ్స్ వల్ల ఈ యూత్ ఇక్కడికి వచ్చి బతకడం ఏంటి? అక్కడ జాబ్స్ లేవా? బీకామ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. అలా ఉంది మన ఇండియాలో జాబ్ల పరిస్థితి. జాబులు లేని వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు పడి ఇంత సెల్ఫీలు వీడియోలు దాకా మీ దగ్గర దాకా వస్తున్నాయంటే ఆలోచించండి మీరు కూడా. ఒకవేళనే కాదు అక్కడ దేశంలో అలాగే టార్చర్ పెడతారు ఇలా టార్చర్ పెడతారు రూమ్ అలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే మన ఇండియాలో జాబ్స్ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి పాకి పని అయినా చేయాల్సి వస్తుంది మేము. ఒకసారి ఆలోచించండి మీరు కూడా, మీడియా కూడా. అన్ని మీడియాలకు చెప్తున్నాను నేను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అయితే కొంతమంది షేర్ చేయండి, డెఫినెట్లీ తనకి హెల్ప్ జరిగేలాగా. ఇలాంటి వీడియోలు ఎక్కువ వస్తే మాత్రం మన గవర్నమెంట్ ఏం చేస్తుందో మాత్రం నాకు తెలీదు. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. జై హింద్.